हाय फ्रेंड्स मूड कामेंट्स मुझे वा बटे वीडियो अपलोड कुछ टाइम लेटे अंकं इपड़े वर्क वा अंत वीडियो रेप मार्निंग अड्डे वाले अंत कामेंट्स पेट वाले वीडियो पड़ता है अंदर मैं कंपलसरी वीडियो पड़दा चेपे वीडियो अप्लोड बटे वीडियो लास्ट चूँ अंत मूड कामेंट्स अनेकोचा काबी आ मूड कामेंट्स रिप्लाई एपड़कना सूचना उपयोगपड़ी बटे वीडियो लास्ट वस्ते अर्दी ने इपड़े वीडियो वेपा कामेंट्स डिस्प्ले चूपा फ्रेंड्स इपड़े मैं फस्ट कामेंट बेदर पेर एम पेरेंटे वै मृदुल तन पेरने तन कामेंट एमारे ब्रो बीडिंग अने वीडियो पेटमार तन तन इन वीडियो पड़दी नैक्स्ट कामेंट डिस्प्ले चूपा नैक्स्ट कामेंटे मन किरण नारी गारु पेट्टारंडि आयन पेट्टिंदेंटे आयनकनेदि मनकु वाट्सएप कदनि पापं काल चेसारु आयनकनेदि रिप्लै इच्चाम बट आयन कामेंट अनेदिंटे आयन फिशेस अनेदि फ्रेश वाटर अनेदि बेबीस अयिते पेट्टायंट बट अंदर आल्ग वाटर उंदंट तन आल्ग वाटर अनेदि याड चेयोच्चु अंटन अनि चेप्पेसि तन कामेंट अयिते पेट्टारु गनि आयन नाकु डैरेक्ट अनेदि वाट्सएप कनेदि काल चेसारु आयन बट आयन को रिप्लाई अभी वाट्सएप इच्छा नैक्स्टे इन वीलो आयन को इस्वी ए मन कामेंट मन पेटर का आयन को वीलो तन के रिप्लाई इस्वी इंक मूडो कामेंटे एको लवर्स बेदर मन कामेंट पेटोर भैया गिव इपड़ी मन ान तरफ इंका मूड कामेंट्स रिप्लाई इतानी कंपलसरी चूँ इन वीडियो कंटिव चयी लास्ट वीडियो चूँ अर्थी मूड कामेंट्स रिप्लाई ने ఇప్పుడు ఫస్ట్ కామెంట్ పెట్టారు కాబట్టి ఆయనకి ఏంటంటే బీడింగ్ గురించి అయితే చెప్తాండి ఏంటంటే చాలా మంది కూడా ఈ మధ్యకాల తెలిసిపోయిందండి బీడింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి కొంతమందికి అయితే తెలియదు అంటే బెదర్ కూడా తెలియదు కాబట్టి ఆయనకి అనేది మనం వివరిద్దాం అండి ఎలాగనేది బీడింగ్ పెట్టుకోవాలనేది ఏంటంటే బీడింగ్ పెట్టుకోవడం గురించి ఏంటంటే చాలా సింపుల్ అండి ఈ రోజులు అనేది చాలామంది కూడా బీడింగ్ అయితే చేస్తున్నారు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా బీడింగ్ అయితే చేస్తున్నారు గప్పీస్ బీడింగ్ అనేది ఇంకేంటంటే బేబీస్ అనేది ఏంటంటే కొన్ని బేబీస్ అనేది చనిపోతున్నాయి అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నా కదండి అంటే నైట్ టైం కాబట్టి నేను లైట్ వేసి తీస్తున్నాను వీడియో అనేది చూడండి ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న బీడింగ్ బాక్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తానండి ఎందుకంటే మనకు ప్రతి బేబీ కూడా కావాలి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా మేల్ ఫీమేల్ చూసి ప్లాన్స్ అయితే విడిచిపెట్టేస్తారు కానీ అలా కూడా బేబీస్ అనేది ఉంటాయి ఏంటంటే ఎలా మనం బీడింగ్ బాక్స్ని అరేంజ్ చేసుకుంటే చూస్తున్నా కదండి చిన్న చిన్న కణాలు అయితే ఉన్నాయి కణం నుంచి అనేది బేబీస్ అనేది బయటకు వచ్చేస్తాయండి పేరెంట్స్ అనేవి ఏంటంటే బాక్స్ అయితే ఉండిపోతాయి ఇది ఫ్లోటింగ్లో తేడం కోసం అనేది చుట్టూ సొప్పలాంటిది అనేది ఏదైనా సెట్ చేసుకోవాలండి ఏంటంటే ఇలా సెట్ చేసుకుంటే సింపుల్గా అంటే నేను ఏవిగా అనేది కొడిచిపెట్టలేదండి ఏవి కూడా అంటే ఈ నెట్ అనేది దోమల నెట్ అంటారు కదండి మామూలుగా మన విండోస్ కనేది వేసుకుంటాం కదా దాన్ని తెచ్చుకొని ఏంటంటే మామూలు దరంకొల్ల సీల్స్ ఉంటాయి కదండి ఏంటంటే అవి చుట్టూ కూడా నేను పెట్టి మామూలుగా మన సూదిదారంతో అయితే కుట్టడం జరిగింది బట్ నాకు ప్రతి బేబీ కూడా ఇప్పుడు ఆ బీడింగ్ బాక్స్ ఉన్న మదర్ ఫాదర్ నుంచి వచ్చినవి ఈ బేబీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎలా సైజ్కి అయితే వచ్చాయండి చాలా సింపుల్ అండి ఏంటంటే మన ప్రతి బాక్స్లో కూడా ఉంటాయండి చూడండి అలాగే బీడింగ్ బాక్స్లు ప్రతి బాక్స్లో ఉంటాయి ఎందుకంటే ఫుల్ గోల్డ్ గప్పీస్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి అంటే మీకు పైకి ఎందుకు తీసి చూపిస్తాను ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే నాచ్ వాటర్లో అయితే ఉన్నాయి అలాగని చెప్పేసి నాచ్ వాటర్ అని చెప్పేసి మీరు ఫుల్ ఆల్గ వాటర్ అయితే కాదు వాటర్ అనేది ఏంటంటే క్లియర్గా ఉంటుందండి నా దగ్గర ప్రతి వాటర్ కూడా క్లియర్గా ఉంటుంది మీకు చేపెట్టి కూడా చూపిస్తాను ప్రతి వాటర్ కూడా క్లియర్గా ఉంటుందండి కానీ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకైతే లైటింగ్ అనేది కొంచెం వేస్ట్ చేస్తున్నా కాబట్టి వీడియో అనేది ఏంటంటే అందువల్ల మీకు బాగా డార్క్ కలర్ అయితే కనిపిస్తుందండి బట్ ఏంటంటే వాటర్ అనేది ఏంటంటే ఎటువంటి పొల్యూట్ అవ్వలేదు అంత వాటర్ అంతా చాలా బాగుంది మీకు అది కొంచెం చేపెట్టి కూడా చూపిస్తాను తర్వాత అనేది ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో అనేది బెదర్కి అనేది అర్థమవుతుంది ఏంటంటే ఒకవేళ మనం బీడింగ్ పెట్టుకోవాలనుకుంటే ఎలా బీడింగ్ బాక్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరీ ఏర్పాటు అనేది చేసుకోవాలి ఎందుకంటే ప్రతి బేబీ కూడా మనకు బయటకు అనేది వచ్చేస్తుంది నేను ప్రతి బాక్స్లో ఉన్న చూసారు కానీ బీడింగ్ బాక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి లేదు భయ్య మాకు బీడింగ్ బాక్స్ అనేది అవైలబుల్ లేకపోతే కంపల్సరీ లైఫ్ ప్లాన్స్ వేసుకోండి లైఫ్ ప్లాన్స్ వేసుకుంటే మీకు కంపల్సరీ అనేది బేబీస్ అనేది హైడింగ్లో అయితే హైడ్ అవుతాయండి హైడ్ అయిన తర్వాత మీరు ఏంటంటే బేబీస్ కలెక్ట్ చేసుకొని వేరే దాంట్లో అయితే వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అదే బీడింగ్ బాక్స్ ఉంటే మాత్రం మీరు అదే బాక్స్ అనేది ఒకటి విడిచిపెట్టేయచ్చండి బేబీస్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి నేను చేపెట్టుకొని చూపిస్తాను మీకు ఎంత చెప్పాను కదా చేపెట్టి చూపిస్తాను కదండి వాటర్ అనేది ఎంత క్లియర్గా అయితే ఉందో నా ప్రతి బాక్స్లో వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉంటుందండి నేను కింద సైఫింగ్ అనేది చేస్తాను కాబట్టి వీక్లీ ఒకసారి అనేది వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుందని చూడండి ఏంటంటే బీడింగ్ అనేది ఇదండి ప్రాసెస్ అనేది అంటే బెదర్ అనేది అర్థమవుద్ది అనుకుంటున్నాను అర్థమవుద్ది కూడా ఎందుకంటే ఎంత క్లియర్గా చేస్తున్నాను నా దగ్గర బేబీస్ బయటకు వచ్చి సిమిలర్ సేజ్కి వచ్చాయి అంటే ఏంటంటే నేను ఏది ఫేక్ అనేది చేయలేక డైరెక్టర్ మీకు రియల్గా చూపిస్తాను కాబట్టి బెదర్ ఏంటంటే ఎలా ఫాలో అవ్వండి మీకు కంపల్సరీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ కామెంట్కి అయితే వెళ్ళిపోదండి నెక్స్ట్ కామెంట్ ఏంటంటే ఆ బెదర్ అయితే ఏమడిగాడు ఏంటంటే
ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ వాటర్లో అనేది బేబీ పుట్టిందంట, తన ఏంటంటే వెంటనే తీసుకెళ్ళి ఆల్గ వాటర్లో విడిచిపెట్టచ్చా లేదంటే ఆల్గ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది వేసేయచ్చు అని అడిగారు. బట్ ఏంటంటే అలా చేయకండి, ఒక 10 డేస్ పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే ఫ్రెష్ వాటర్లో అనేది మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆల్గ వాటర్ అనేది కొంచెం తీసుకెళ్ళి కొంచెం యాడ్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఫిష్ కానీ మంచి యాక్టివ్గా తిరిగితే పర్లేదు, అంటే కానీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే పుట్టింది బేబీని తీసుకెళ్ళి ఆల్గ వాటర్లో విడిచిపెట్టకూడదండి. అది ఆల్గ వాటర్లో పుట్టిందాం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, అది ఏంటంటే ఫ్రెష్ వాటర్లో పుట్టింది కాబట్టి మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి ఆల్గ వాటర్లో వేస్తే ఆల్గ వాటర్ అనేది ఎప్పటి నుంచో మీ దగ్గర ఉందని చెప్తున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. అయితే నేను గ్యారంటీగా అయితే చెప్తాను ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి రెండు బేబీస్ కూడా లెగిసిపోతాయని మొత్తాన్ని కూడా లెగిసిపోతాయి అంటే మొత్తాన్ని చచ్చిపోతాయని అర్థం. దయచేసి మీరు ఏం చేస్తారంటే ఒక 5 డేస్ 10 డేస్ పోయిన తర్వాత కొంచెం ఆల్గ వాటర్ అనేది మీరు ఏ బాక్స్లో అయితే ఉన్నాయి బేబీస్ అనేది అందులో కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఒకవేళ ఓకే పర్లేదు బాగున్నాయంటే కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న బేబీస్ ఉన్న వాటర్ అనేది అదే ఆల్గ వాటర్ అనేది అయిపోద్దండి, ఎందుకంటే కొంచెం యాడ్ చేస్తారు కాబట్టి. మనం ఎప్పుడు కూడా ఫిషెస్ అనేది ఏంటంటే సడన్గా వాటర్ అయితే మార్చకూడదండి. మీకు మరీ చెప్తున్నాను ఎందుకంటే కింద వీడియో కూడా చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు కూడా ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది కోరుకోవద్దు. ఇప్పుడు ఏ వాటర్లో పుట్టిందో ఆ వాటర్ అనేది ఒక 10 డేస్ 5 డేస్ పోయిన తర్వాత మీరు లైట్గా ఆల్గ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు సడన్గా తీసుకెళ్ళి బేబీస్ని వేస్తే యాడ్ చేయడంలో ఎడల్స్ వేస్తేనే చచ్చిపోతాయండి, పెద్ద అయితే ఫిషెస్ చనిపోతాయి, అలాంటి బేబీస్ అనేది ఇంకా ఫాస్ట్గా చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈ రెండు కామెంట్స్ అనేది రిప్లై అనేది ఇచ్చేసాను, బెదర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వాట్సాప్లో అయితే అర్థమైంది, అంటే వీళ్ళు అనేది చాలామంది కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా అర్థమైపోద్ది అనుకుంటున్నాను. నెక్స్ట్ గివ్ వే ఎప్పుడని అడుగుతున్నారు, చాలామంది కూడా అడుగుతున్నారు ఈ మధ్యకాల కామెంట్స్ అనేది ఏంటంటే ఎక్కువ అయ్యే వస్తున్నాయి గివ్ వే ఎప్పుడని. ఫ్రెండ్స్ ఏంటంటే గివ్ వే అనేది ఏంటంటే ఆ బెదర్ కానీ చెప్తున్నాను, ఏంటంటే గివ్ వే అనేది ఏంటంటే బెదర్ ఏంటంటే నాకు 300 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నేను గివ్ వే అని పెట్టాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే గివ్ వే అనేది ఏమైందంటే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది రాలేదు. 1000 సబ్స్క్రైబర్స్ వస్తే నేనే గివ్ వే ఇస్తాను, ఎందుకంటే 300 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నేను గివ్ వే అనేది సబ్స్క్రైబర్స్కి అనేది డైరెక్టర్ని ఇంటికి వెళ్ళి మరి ఇచ్చాను సబ్స్క్రైబర్కి అనేది గివ్ వే అనేది. అలాంటిది ఏంటంటే విన్నర్కి అనేది సబ్స్క్రైబర్ విన్నర్ అంటే నా సబ్స్క్రైబర్ కాబట్టి తనకు తీసుకెళ్ళి ఇచ్చాను. అది ఏమైందంటే ఇప్పుడు నాకు అనేది సబ్స్క్రైబర్స్ అనేది తక్కువ, అది ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ నాది ఏంటంటే వీడియోస్ అనేది తక్కువ చేయడం ఏంటంటే మన ఛానల్ అనేది ఏంటంటే సజెషన్లోకి వెళ్ళలేదు. సజెషన్లోకి వెళ్ళకపోవడం ఏంటంటే మీరు ఇప్పుడు మీరు చూస్తారు కదండి మీకు అనేది మన వీడియో అనేది సరిగ్గా కనిపించదు. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ కూడా ఎక్కువ కనిపించే ఉండదు. ఏంటంటే రెగ్యులర్ వీడియో చేస్తున్నాను కాబట్టి మీ అందరూ నా వీడియోస్ అనేది చూస్తున్నారండి, అలాగే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే గివ్ వే పెడతాను అనుకోకండి. ఏదంటే చెప్పలేను ఏ టైంలో గివ్ వే పెడతాను అనేది, కానీ కంపల్సరీ గివ్ వే పెడతాను. బట్ ఏంటంటే వీడియోస్ అనేది రెగ్యులర్ చూస్తుండండి, బట్ ఏంటంటే కంపల్సరీ గివ్ వే పెడతాను, ఏదో టైంలో పెడతాను అది కూడా మీకు చెప్పేస్తున్నాను. ఈ మంత్లోనే పెడతాను అంటే ఈ నెలలోనే గివ్ వే పెడతానండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సరే గివ్ వే పెడతాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి కొన్ని అడుగుతున్నారు కాబట్టి గివ్ వే పెడతాను బ్రదర్ కంపల్సరీ. ఈ నెలలోనే పెడతాను కానీ ఈరోజు పెడతానని చెప్పను, ఎందుకంటే ముందుగా నేను చెప్తే ఏంటంటే మీ అందరూ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి సడన్గా చెప్తాను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరూ కూడా మన గివ్ వే పెడితే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, మీకు కూడా తెలిసిపోద్ది, మూడో కామెంట్ చేసిన బ్రదర్ కూడా తెలిసిపోద్ది. బట్ అంటే మీరు ఎంతవరకు నేను ఎలా సపోర్ట్ చేస్తారు, ఇక పైన అలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కంపల్సరీ గివ్ వే పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి, అంటే నా కోసం కాకుండా మీకోసం అనేది పెడతాను. మీరు ఎప్పుడు కూడా నేను ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి, కంపల్సరీ కూడా గివ్ వే పెడతాను. గివ్ వే ఏముంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసి గివ్ వే అని కంపల్సరీ పెడతాను, ఎందుకంటే మన దగ్గర ఫిషెస్ ఉన్నాయి కాబట్టి ఫిషెస్ ఇస్తాం కాబట్టి గివ్ వే అనేది అది పెద్ద విషయం కాదు. బట్ అంటే గివ్ వే పెడతాను, బట్ ఈ మంత్రంలోనే పెడతాను. బట్ అంటే నా తరపు నుంచి మీరు గివ్ వే కోరుకుంటే గివ్ వే ఇస్తాను, కానీ మీ తరపు నుంచి కోరుకునేది ఏంటంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బట్ అది మీరు నాకు ఇస్తున్నారు కాబట్టి నేను గివ్ వే అని ఇస్తాను కంపల్సరీ కూడా. మూడే కామెంట్ కూడా నేను రిప్లై చేశాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏం డౌట్స్ ఉంటే కంపల్సరీ మీకు ఎంత కామెంట్స్ అనేది చేయండి, ఆ డౌట్స్ తీసుకొని ఇప్పుడు ఎలా వీడియోస్ చేశానో నెక్స్ట్ టైం వీడియోస్ కూడా ఎలా చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర అల్బినో కోయి గప్పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, బట్ ఏంటంటే స్టాక్ అనేది బాగా తక్కువ ఉంది. నేనైతే లో కాస్ట్కి ఇస్తాను, లో కాస్ట్కి ఇస్తానని చెప్పేసి 100 రూపాయలకి 200 అయితే కాదండి, బట్ ఏంటంటే తక్కువ కాస్ట్కి అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.